దోసకాయ పప్పు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు 100 గ్రామ్స్, దోసకాయ 1, టమాటా 2, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 4, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, కరివేపాకు కొద్దిగా, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ ఎంత, ఇంగువ చిటికెడు, చిన్నులపాయ రెబ్బలు 4, ఆయిల్ 1 టేబుల్ స్పూన్. దోసకాయ పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా కందిపప్పులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, దోసకాయ ముక్కలు 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ విజిల్ పెట్టుకొని స్టవ్ వెలిగించి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకొని కుక్కర్ ప్రెషర్ పోనివ్వాలి. ఇలా ఉడికిన పప్పులో ఉప్పు, కారం, పసుపు వేసి మెదుపుకోవాలి. తరువాత చింతపండు రసం కూడా వేసుకొని మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్న పప్పులు కొద్దిగా వాటర్ పోసి స్టవ్ వెలిగించి 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఈ విధంగా ఉడికిన తర్వాత మరో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ, చిన్నులపాయ రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసుకొని పోపును పప్పులో వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే దోసకాయ పప్పు రెడీ. గోంగూర పప్పు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: గోంగూర చిన్నవి 4 కట్టలు, కందిపప్పు 100 గ్రామ్స్, టమాటా 1, ఆనియన్ 1, పచ్చిమిర్చి 2, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, చిన్నులపాయ రెబ్బలు 4, ఉప్పు తగినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఇంగువ కొద్దిగా, కరివేపాకు కొద్దిగా. గోంగూర పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్లో కడిగిన కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, గోంగూర 1 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ అంతా పోయాక మూత తీసి అందులో ఉప్పు, పసుపు, కారం వేసి మెత్తగా మెదుపుకోవాలి. ఇలా మెదుపుకున్నాక కుక్కర్ను స్టవ్ మీద పెట్టుకొని మరో 2 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మరో ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు,
పోపు దినుసులు, ఇంగువ, చినులపై రెబ్బలు వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసుకోవాలి. తర్వాత పప్పును వేసి ఒకసారి కలుపుకొని బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్. పప్పు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కందిపప్పు 150 గ్రామ్స్, మామిడికాయ 1, టమాటా 4, ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి 4, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, చినులపాయ రెబ్బలు 4, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, ఇంగువ చిటికెడు, కరివేపాకు కొద్దిగా. మామిడికాయ టమాటా పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా కుక్కర్లో కడిగిన కందిపప్పు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా, మామిడికాయ ముక్కలు 1/2 గ్లాస్ వాటర్ పోసి మూత పెట్టి కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత ఉడికిన పప్పులో ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా వాటర్ పోసుకొని మెత్తగా మెదుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పప్పును 5 మినిట్స్ ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తర్వాత మరో ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ, చినులపాయ రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపు ఈ విధంగా ఫ్రై అయ్యాక కరివేపాకు వేసి పప్పును పోపులో వేసుకొని కలుపుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మామిడికాయ టమాటా పప్పు రెడీ. బీరకాయ పప్పు తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: బీరకాయలు 1/4 కిలో, కందిపప్పు 150 గ్రామ్స్, కందిపప్పును 3 సార్లు కడిగి అందులో 2 గ్లాసుల వాటర్ పోసుకోవాలి, టమాటా 2, ఆనియన్ 1, పచ్చిమిర్చి 4, పోపు దినుసులు 1 టేబుల్ స్పూన్, ఎండుమిర్చి 2, చినులపాయ రెబ్బలు 8, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, చింతపండు చిన్న నిమ్మకాయ సైజు అంత, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా. బీరకాయ పప్పు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో బీరకాయ ముక్కలు, టమాటా, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కుక్కర్ మూత విజిల్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. కుక్కర్ ప్రెషర్ పోయాక ఉడికిన పప్పులో ఉప్పు, పసుపు, కారం, చింతపండు రసం వేసి మెత్తగా మెదుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ని పెట్టుకొని మరో 5 నిమిషాలు పప్పును ఉడకనివ్వాలి. ఇలా ఉడికిన తరువాత మరో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిరపకాయలు, పోపు దినుసులు, ఇంగువ, చిన్నులపాయ రెబ్బలు వేసి ఫ్రై అవనివ్వాలి. పోపు ఇలా ఫ్రై అయ్యాక కరివేపాకు, పప్పు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పప్పు రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.